राष्ट्र वैसीपी रौडी मूकल गूंड यजा की राष्ट्र रावण काष्ट्र तैयारई नि पट्टल अंदर चूस्त गवर तेलुगुदेश पार्टी आफीस मीद पेट्रोल पोसी तगलपे प्रयत्न चशार अड़ना वाहन पेट्रोल पोसी तगलपेटा अंत राजने दम्म इला दाड़ दिग्त गत मंगलगिरी प्रधान कार्यलय इलागे चेतकाने वाला एवरू लेने समय में दाड़ की दिगार एनकनी दाड़ दिग्त अंत वैसी पार्टी की डिपाजिट रावान सर्वे चपड़ों तो, आराश निस्पृह वैसी नेतल इला टीडीपी मेद दाड़ की दिग्त इंका विचित्रमेंटे निलीस चूस्टे टीडीपी आफीस मेद दाड़ चेयड़ों पोलो की एसआरटीसी आफीस की तस्कोचना तप वाले अड्डक कनपड़े विजुअल चला स्पष्ट उन्ईं కార్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు కార్ అద్దాలు పగలగొట్టారు ఆఫీస్ పగలగొట్టారు మరి పోలీసులందరూ ఏం చేస్తున్నారు అంటే పోలీసులకు తెలిసే పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పింది అనడానికి ఇది ప్రధాన కారణం ఎందుకని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకూడదు ఒక ప్రధాన అధికార పార్టీ అయినటువంటి వైసీపీ చేస్తున్న అరాచకాలను పోలీసు వ్యవస్థ అడ్డుకోవడంలో విఫలమైనప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైనప్పుడు ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాలి దీని మీద గవర్నర్ కూడా ఆ జోక్యం చేసుకోవాలి గతంలో అనేక మార్లు డీజీపీకి టీడీపీ पार्टी टीडीपी अधिनेता लेखल रासिनप्पटिकी इला दाडुलु चेस्तुन्न वारिनी कनीसं कट्टडि चेयलेकपोवडं खच्चितंगा पोलीस व्यवस्था अचेतनानिकि निदर्शनं एदो वैसीपी पार्टी नायकुलु इप्पुडु उन्नारु कदा अनि चेप्पि वारिकि कोम्मु गास्ते रेपोद्दुन प्रभुत्वालु मारिन तर्वात पोलीसुले इब्बंदि पडाल्सि वस्तुंदि एदि एमैना निन्न गन्नवरं तेलुगुदेशं पार्टी आफीस मीद वल्लभनेनि वंशी वर्गीयुलु अंटे वैसीपी वर्गीयुलु एदैते दाडि चेशारो इदि अत्यंत घोरं నన్నేదో విమర్శలు చేశారు కాబట్టి దాడి చేశారని స్వయంగా వల్లభనేని వంశీయే ఒప్పుకున్నాడు ఎందుకని పోలీసులు అతని మీద కేసు నమోదు చేయలేదు ఏం విమర్శలు చేశారు గతంలో నువ్వు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని విమర్శించిన దానికంటే లోకేష్ గారిని విమర్శించిన దానికంటే ఎక్కువ విమర్శించారా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగానే ఇలా రౌడీ మోకల్ని పంపి విద్వాంసాలు సృష్టించడం అది కూడా ఎవరు లేని సమయంలోనా టీడీపీ శ్రేణులందరూ అక్కడ నుంచున్న సమయంలో నీకు దమ్ము ఉంటే పంపు ఒక చంద్రబాబు గారు ఒక పిలిపిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క వైసీపీ పార్టీ కార్యాలయం ఎక్కడైనా మిగులుతుందా ఉంటుందా టీడీపీ ఇదే విద్వాంసాలు చేస్తే 2014 నుంచి 19 వరకు వైసీపీ పార్టీ అసలు నామరూపాలు ఉండేవే రాష్ట్రంలో మరి పోలీసు వ్యవస్థ కూడా ఇంత అచేతనంగా ఉండడానికి కారణం ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా మారారో అదే ప్రధాన కారణం ఎప్పటికైనా వైసీపీ అరాచకాలను పోలీసు వ్యవస్థ అడ్డుకోవాలి ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే టీడీపీ నేతల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టారంట ఎవరు ఆఫీస్ మీద ఎవరు దాడి చేస్తే మీరు ఎవరి మీద కేసు పెట్టారు టీడీపీ వెళ్ళి వైసీపీ ఆఫీస్ మీద దాడి చేసిందా వైసీపీ వచ్చి టీడీపీ మీద ఆఫీస్ మీద దాడి చేసిందా నిన్న విజువల్స్ అన్ని చాలా స్పష్టంగా ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి మొబైల్లో రికార్డ్ చేసిన ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా ఎవరు అక్కడ ఉన్నారు ప్రధాన వంశీకి ప్రధాన అనుచరులు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లు మొత్తం కూడా నేను టీడీపీ ఆఫీస్ దగ్గరే ఉన్నారు వారికేంటి పని మీరు ఎవరి మీద కేసు పెడతారు చివరికి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి వెళ్ళిన పట్టాభి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అంటే టీడీపీ ఆఫీసుల మీద దాడి చేసి టీడీపీ ఆస్తులను తగలబెట్టి చివరికి టీడీపీ నేతల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు 60 మంది మీద కేసులు పెట్టారంటే ఇది ఎంత దౌర్భాగ్యమో చూడండి ఒక్క వైసీపీ నేత మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు విజువల్స్లో ఉన్న వైసీపీ నేతల మీద పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు కాబట్టి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అంటానికి ఇది నిదర్శనం గతంలో కూడా ప్రధాన ఆఫీస్ మీద దాడి చేసిన వారి మీద ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు కాబట్టి గవర్నర్ గారు వెంటనే దీని మీద జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించే విధంగా చర్యలు తీసుకోవాలని మా చెప్పి మా డిమాండ్